ఆందోళన లేని ఆధునిక జీవితాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిత్యం ఎంతో కొంత ఆందోళన అన్నది మనం అనుభవిస్తూనే ఉంటాం. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఈ వ్యవహారాల అన్నిట్లోనూ మనం ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే ఈ ఆందోళన అన్నది పరిమితంగా ఉంటే మంచిదే, కానీ శృతిమించితే మాత్రం మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుంది. అయితే ఆందోళన ఒత్తిడిని అధిగమించేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. ఆందోళనను అధిగమించి ఒత్తిడిని జయించేందుకు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో స్ట్రెస్ అండ్ టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి తట్టుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో విద్యార్థులు మొదలుకొని, ఉద్యోగస్తులు మొదలుకొని, వ్యాపారస్తులు మొదలుకొని, గృహిణులు, వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి స్ట్రెస్, టెన్షన్, ఆందోళన, ఈ మానసిక రకమైనటువంటి సంఘర్షణతో కూడినటువంటి ఈ స్ట్రెస్ అండ్ టెన్షన్స్ అనేటటువంటివి శరీరంలో చాలా గ్రంథులను దెబ్బతీయడం, ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటుగా కొని తెచ్చుకునేటటువంటి అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు మనిషికి ఉండేటటువంటి వ్యాధుల్లో సుమారుగా 70 నుంచి 80% వరకు కూడా ఈ మానసిక రకమైన వ్యాధుల నుంచి వచ్చేటటువంటివి అంటున్నారు నిపుణులు. ఈ యోగ శాస్త్రం వాటిని పూర్తిగా వేరు చేసి ఆ స్ట్రెస్ నుంచి, ఆ డిప్రెషన్ నుంచి, ఆ యాంగ్జైటీస్ నుంచి మీ మనసును వేరు చేసి మళ్ళీ మీ జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకునే విధంగా ధైర్య సాహసాలను పెంపొందించేటటువంటి కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు, ధ్యాన ప్రక్రియలు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శశాంకాసనము మరియు భ్రామరీ ప్రాణాయామం. కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చేస్తే తక్షణమే ఆ మానసిక స్ట్రెస్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది, మైండ్ రిలీజ్ అయిపోతుంది. లేకపోతే అది ఎక్కడ దాకైనా పోవచ్చు. ఇప్పుడు ఆ యొక్క శశాంకాసనాన్ని, భ్రామరీ ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శశాంకాసనం, భ్రామరీ ప్రాణాయామం చేస్తున్నాం. ఈ శశాంకాసనాన్ని వజ్రాసనం మీదుగా చేస్తాం. ముందుగా సుఖాసనం నుంచి దండాసన భంగిమకి రావాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని, లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ను కూడా తీసుకుని వచ్చి, పాదాలు రెండు జతలో ఉంటాయి. ఇప్పుడు వజ్రాసనానికి రావాలి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఉంచాలి. లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ జతలోకి తీసుకొని రావాలి. బొట్టనవేలు రెండు కూడా జతలో ఉండాలి, వి షేప్లో ఉండాలి. ఇప్పుడు రెండు చేతుల్ని బ్యాక్ సైడ్ ఉంచి ఫోల్డ్ చేసి ఉంచాలి. మణికట్టును పట్టుకొని ఇప్పుడు శ్వాసను తీసుకోవాలి. నిదానంగా పూర్తిగా శ్వాసను తీసుకొని ఇప్పుడు ఆ శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. శశాంకాసనం. శశాంకం అంటే కుందేలు. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు మరొక్కసారి శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా శ్వాసను తీసుకొని ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ మరొకసారి ముందుకు వంగాలి. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, 9, 10. పైకి రావాలి. శ్వాసను తీసుకుంటూ మరొక్కసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. ముందుకు వంగినప్పుడు సీట్ని పైకి లేపకూడదు. ఎంత వీలైతే అంత ముందుకు వంగాలి. నుదుటి భాగం నేలకు తాకించి ఆనించే విధంగా ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి.
ఇప్పుడు రెండు చేతుల్ని రిలీజ్ చేసి భ్రామరి ప్రాణాయామం చేస్తాం. భ్రామరి ప్రాణాయామకు సిద్ధంగా రెండు బొటన వ్రేల్ని చెవుల్లో ఉంచి నాలుగు వ్రేలని కళ్ళపైన ఈ విధంగా ఉంచాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. రెండు పెదవుల్ని మూసివేసి గొంతు నుండి శబ్దం చేస్తూ హమ్మింగ్ సౌండ్తో ముక్కు ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాసను విడిచిపెట్టండి. మరొక్కసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు మరలా గొంతు నుండి శబ్దం చేస్తూ శ్వాసను విడిచిపెట్టాలి. మరొక్కసారి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. మరలా గొంతు నుండి శబ్దం చేస్తూ శ్వాసను విడిచిపెట్టాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత రెండు చేతులను రిలీజ్ చేసి వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ శశాంకాసనాన్ని ప్రతిరోజు 5 నుంచి 7 సార్లు చేయండి. ఇది మనసు మీద చాలా ప్రభావాన్ని కలిగజేస్తుంది. తక్షణమే మానసిక ఆందోళనని తగ్గించేస్తుంది. అలాగే ఈ భ్రామరి ప్రాణాయం బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ని టెన్షన్ని ఇమ్మీడియట్లీ తీసేస్తుంది. భ్రామరి ప్రాణాయం 10 నుంచి 20 సార్లు వారం 10 రోజులు చేసి చూడండి. తక్షణమే మీకు ఫలితం కనిపిస్తుంది.